వెల్కమ్ ట్వంటీ ఫోర్ న్యూస్ మన శరీరం ఎప్పుడు ఫిట్గా ఉంటేనే మన ఆరోగ్యంగా ఉండగలుగుతాం దీనికోసం సరైన పోషకాహారం మరియు మంచి జీవన శైలి ఎంతో ముఖ్యం వీటితో పాటు వ్యాయామం కూడా కీలక పాత్ర పోషిస్తుంది మరి మన శరీరం ఎల్లప్పుడూ ఫిట్గా ఆరోగ్యంగా ఉండాలంటే ఏం చేయాలి ఎలాంటి డైట్ తీసుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం మన శరీరం ఉల్లాసంగా ఉత్సాహంగా ఫిట్గా ఉండటానికి ఆహారం ప్రాధాన్యత వహిస్తుంది ఉదయం లేవగానే ఎటువంటి ఆహారం తీసుకోవాలో చాలా మందికి మిలియన్ డాలర్ల ప్రశ్నగా మిగిలిపోతుంది పాలల్లో ఒక బౌల్ హాల్ గ్రీన్ సెరీస్ వేసుకొని తింటే మంచిది లేదంటే గోధుమలతో తయారు చేసిన టోస్ట్ని తినాలి అరటిపండు కూడా ఉదయాన అల్పాహారంగా తీసుకుంటే మంచిది బీపీ ఉన్నవాళ్ళు పొటాషియం ఎక్కువ మోతాదులో తీసుకోవాలి రోజుకు యాపిల్ లేదా అరటిపండు తీసుకుంటే అనేక ప్రయోజనాలు ఉన్నాయి వర్కౌట్ చేయడానికి కనీసం ఐదు నుంచి పది నిమిషాల్లోపు యాపిల్ లేదా అరటిపండు తీసుకోవాలి సిద్ధంగా శక్తి సమకూరుతుంది మీ శరీరం ఈ కార్బోహైడ్రేట్స్ అన్నింటిని సులభంగానే జీర్ణం చేసుకోగలదు వెంటనే శక్తి సమకూరి వ్యాయామం చేయవచ్చు దీంతో పాటు పండ్లు కూడా తీసుకోవాలి అనారోగ్యకరమైన ఆహారం తినడం ఫాస్ట్ ఫుడ్తో కడుపు నింపుకోవడం వల్ల మనిషి బరువు పెంచటంతో పాటు వారి జీర్ణ వ్యవస్థను దెబ్బతీస్తుంది సరైన ఆహారం లేక శక్తి తక్కువై పని చేయడానికన్నా ముందే నీరసం వస్తుంది బాడీ మాస్ ఇండెక్స్ అంటే ఎత్తుకి బరువుకి మధ్య ఉండాల్సిన సమతూకాన్ని బట్టి ఒక వ్యక్తి ఆరోగ్యకరమైన బరువులో ఉంది లేనిది నిర్ధారిస్తారు పోషక విలువలు లేని ఆహారం ఎక్కువగా తినడం అర్ధరాత్రి వరకు ఏదో ఒక చిరుతిండి తినడం వల్ల ప్రధానంగా రక్తహీనత ఏర్పడుతుంది మనకు అవసరమైన విటమిన్ దేని నుంచి వస్తాయో తెలుసుకుని ఆ ప్రకారం షెడ్యూల్ వేసుకుంటే మంచిది ప్రతి ఒక్కరూ తమకు ఎంత మోతాదులో ఆహారం అవసరమో గుర్తించుకోవాలి కానీ మోతాదును నిర్ణయించుకొని కంట్రోల్ పెట్టుకోవడం మన చేతుల్లోనే ఉంది